వాళ్ళు గనక దాన్ని గుర్తిస్తే, వెన్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ మేడ్ ఫర్, మీరు దేనికోసం పుట్టారు అనేది నీకు తెలిస్తే, యు ఎక్స్పీరియన్స్ యువర్ కంప్లీట్ జాయ్, కంప్లీట్ జాయ్. సో అప్పుడు వెన్ యు ఆర్ అనే పర్పస్, మీ చేసే పని, మీరు చేసే పని, యువర్ వర్క్ ఈజ్ నో లాంగర్ ఎ వర్క్, ఇట్ ఈజ్ ఎ ప్యాషన్, ఇట్స్ ఎ కాలింగ్. సో మీరు మీ పర్పస్ ని గనక గుర్తించి ఆ దిశలోనే మీ పనులు చేస్తూ ఉంటే, మీకు పని చేసే పని మీకు పనిలాగా అనిపించదు, అది ఒక ప్యాషన్ లాగా, ఒక పూజ లాగా, అదొక కాలింగ్ లాగా దాన్ని చేస్తూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకోండి. సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ ఆడడము లేకపోతే పరిగెత్తడము పెద్ద డిఫికల్టీ అనిపించదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సిద్ధుకి గంటలు గంటలు ప్రాక్టీస్ చేయగలడు. నేను క్రికెటర్స్ పేర్లు చెప్తా ఉన్నాను, చాలా మంది ఓల్డ్, చాలా మంది కొంతమంది పాతతరం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎవరైతే ఫేమస్ అయిన ఇప్పుడు సౌరవ్ గంగూలీ గాని, సచిన్ టెండూల్కర్ గాని, రాహుల్ ద్రావిడ్ గాని, ఇలాంటి వాళ్ళందరూ, సో అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ చాలా భారంగా అనిపించదు, చూసే వాళ్ళకి భారంగా అనిపిస్తుండొచ్చు. ఎథ్లీట్స్ కి వాళ్ళ వాళ్ళ వృత్తిలో పండిపోయిన వాళ్ళకి వాళ్ళు కూర్చుని చేసే పని మీద శ్రద్ధ ఉండబట్టి వాళ్ళు దే విల్ నాట్ బి టైర్డ్, దే విల్ నాట్ సీ ద నంబర్ ఆఫ్ అవర్స్ దే హ్యావ్ వర్క్డ్. వాళ్ళకి ఈ ఎంతసేపు పని చేశాము అనే విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. మన మన మానవ శరీరంలో కూడా మనం ఏ పనికైతే డిజైన్ చేసామో ఆ పనినే చేస్తున్న అవయవాలు చాలా ఉన్నాయి. దే విల్ నెవర్ గెట్ టైర్డ్, దే విల్ నెవర్ గెట్ టైర్డ్. ఇప్పుడు మన మన మానవ శరీరంలో జస్ట్ ఇమాజిన్, మీరు పడుకున్నప్పుడు కూడా మీ గుండె పని చేస్తూనే ఉంటుంది. ద హార్ట్ ఈస్ డిజైన్డ్ టు పంప్, ఆ పని చేయడానికి అది డిజైన్ అయ్యింది కాబట్టి అది ఎంతసేపు పని చేసినా అలసిపోదు. హార్ట్ ఈస్ డిజైన్ టు పంప్. So, and because it is doing what it is supposed to do, అది ఏ పనినైతే చేయాలో చేయడానికి డిజైన్ చేయబడిందో అదే చేస్తుంది కాబట్టి హార్ట్ విల్ నెవర్ గెట్ టైర్డ్. మీరు పడుకోవచ్చు, మీకు అలసట వచ్చి, కానీ మీ హార్ట్ అలసిపోదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్టుకుంటూనే ఉంటుంది, ఉంది, ఎప్పుడు మధ్యలో ఆగలేదు, ఒక బీట్ కూడా ఆపలేదు. ఆ తర్వాత మీరు బ్రతికినంతసేపు మీ హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు ఇట్ నెవర్ గెట్స్ టైర్డ్, యు విల్ నెవర్ ఫీల్ టైర్డ్. మనం కూడా మనకి మన పర్పస్, మనం నేను ఈ ఈ విషయాన్ని మీకు చెప్పినప్పుడు జస్ట్ అన్వయించుకోండి, మనం గనక మనకి ఇష్టమైన పనిని చేస్తూ ఉంటే యు విల్ నెవర్ గెట్ టైర్డ్. మన పర్పస్ ఏంటో తెలుసుకొని, ఇప్పటికైనా మనకి ఏది ఇష్టమయ్యో తెలుసుకొని దాన్నే చేస్తూ దాంట్లో జాయ్ని వెతుక్కుందాం, అంటే ఆనందాన్ని వెతుక్కుంటాం. సో ఐడెంటిఫై వాట్ యు ఆర్ డిజైన్ టు డూ. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఆర్ ఎల్స్ నాకు ఇలా అనిపిస్తుంది ఈరోజు చెప్పాలి అనేసి. దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద, దేవుడు గాని మీరు ఎవరిని నమ్మితే వాళ్ళు గాని, ఆర్ ఎల్స్ మీరు ఒక ఫోర్స్ అనండి, పవర్ అండి, పవర్ అనండి, ఎవరైనా గాని, ఎవరి మూలానో మీరు ఇక్కడికి ఈ భూమి మీద పడ్డారు. సో ఈ భూమి మీదకి వచ్చే ముందే మీకంటూ ఈ పర్పస్ ఉంది అనేసి మీ నుదుటి మీద రాసేస్తాడు దేవుడు. మనకి సింపుల్ గా అర్థం కావాలి అని అంటే,
మీ పర్పస్ మీకంటే ముందు పుట్టేసి ఆ తర్వాత మీరు పుడతారు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని అంటే, మీకు తాళము, తాళం కప్ప, తాళం చెవి, మనము ఇంటికి బయట వేసుకునే తాళం మీకు తెలుస్తుంది, తెలుసు. తాళం, తాళం చెవి అంటే కీ, కీ అంటే మనం ఏదైతే చిన్న రేకు ముక్కు ఉంటుందో అది కీ. తాళం కప్ప, కప్ప అని అంటే ఇట్ విల్ బి బిగ్గర్ వన్, ఇట్ ఈస్ దేర్ అండ్ కీ మీరు జేబులో పెట్టుకుని వెళ్తారు. తాళం కప్ప మన డోర్ కి వేస్తారు. మీకు తెలుసా తాళం కప్ప లేకపోతే తాళం చెవి ఈ రెండిట్లో ఏది ముందు తయారు చేస్తారో మీకు తెలుసా? డు యు నో వాట్ ఈస్ మేడ్ ఫస్ట్? ఏసర్ గారు నవ్వుతున్నారు. ఏది ఏది చెప్తారు, ఏది ముందు తయారు చేస్తారు చెప్పండి. తాళం చెవి అండి. తాళం చెవి. తాళం చెవి చేస్తారు, నాట్ ద తాళం కప్పు ముందు తయారు చేయరు. తాళం చెవి తయారు చేసి ఆ తర్వాత తాళం కప్పని తయారు చేస్తారు. దానికి అనుగుణంగా ఉండవలసిన తాళం కప్పని తయారు చేస్తారు. ముందు తాళం చెవినే తయారు చేస్తారు. ఈ ప్రతి తాళం చెవి యూనిక్ గా ఉంటది. మనము యూనిక్నెస్ ని మనము చూద్దాం. మీరు ఏది పెడితే ఆ తాళం, నా దగ్గర తాళం చెవి ఉంది కదా అని అంటే, ఏది ఏ తాళం చెవి పెడితే ఆ తాళం చెవితోటి తాళం కప్పని మీరు ఓపెన్ చేయలేరు. లైక్ మీకు బండ్లు, మన కార్లు, చాలా చాలా మీరు వాహనాలు యూజ్ చేస్తుంటారు. సో ఏ డిజైన్డ్ ఫార్మాట్ ఆర్ మోడిఫైడ్ ఫార్మాట్ ఆఫ్ తాళం కప్ప అండ్ తాళం చెవి. మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కార్ కీస్ యూనిక్ గా ఉంటాయి, అన్ని బైక్ కీస్ యూనిక్ గా ఉంటాయి. ఎక్కడో చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ లో ఎక్కడో ఒకటి అరా మ్యాచ్ అవ్వచ్చు కాక, కానీ 90% అది కూడా డిజైనర్ ఫాల్టే. కానీ ఈ ఆల్ ఆఫ్ ది అది మీరికి అర్థమవుతుంది కదా, మనం మామూలుగా ఏ తాళం చెవి పెడితే ఆ తాళం చెవితోటి తాళం కప్పని తెరవలేదు. సో అలాగే తాళం చెవి అని అంటే మీ పర్పస్ అని అనుకోండి, తాళం కప్ప అని అంటే మీ జీవనం అని అనుకోండి, మీ జీవితం అని అనుకోండి. జస్ట్ యు ట్రై టు ఎక్స్ట్రాపొలేట్ దిస్ టు యువర్ లైఫ్. మీరు ఏదో ఒకటిలే అనేసి మీ జీవనాన్ని అలా సాగించేయవద్దు. అలాగే మనకి చాలా చాలా ఇదే ఇదే సందర్భంలో మనకి చాలా సార్లు సీసాలు ఉంటాయి. సీసాలకి మూతలు వేరే, లేకపోతే మనము డబ్బాలు, మన ఇంట్లో ఆడవాళ్ళు డబ్బాలు, పప్పులు ఉప్పులు లేకపోతే వీటిని పెట్టుకోవడానికి మూతలు బిగించే డబ్బాలు ఉంటాయి, సీసాలు ఉంటాయి. వాటికి ఏది పెడితే అది కరెక్ట్ ఫిట్ కాని దాన్ని చూపి పెట్టి గాలిపోకూడదు లేకపోతే ఒలికిపోకూడదు అని అనుకోకూడదు. కరెక్ట్ దాన్ని ఫిట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో ఎలా అయితే మూతని మనం సరిగ్గా ఫిట్ అయ్యేదాన్ని పెట్టుకుంటామో, ఎలా అయితే తాళం చెవిని మనం కరెక్ట్ అయ్యే ఫిట్ అయ్యేదాన్ని పెట్టుకుంటామో, మన పర్పస్ కూడా అలా కరెక్ట్ గా ఫిట్ అయ్యేదాన్ని పెట్టుకుంటే మన లైఫ్ జాయ్ఫుల్ గా ఉంటుంది. మనం దేనికోసం పుట్టామో తెలుసుకుని ఆ పర్పస్ అనేది తాళం చెవి, దాన్ని మనము యూస్ చేస్తే యూ విల్ ఎంజాయ్ ది లైఫ్. సో మనం కూడా మనం ఏమి దేనికోసం ఈ ప్రపంచానికి వచ్చాము, మనం ఏం చేయడానికి మనం డిజైన్ చేయబడ్డాము అనే దాన్ని తెలుసుకుంటే యూ విల్ నెవర్ గెట్ టైర్డ్. సో ఐడెంటిఫైయింగ్ వాట్ యు ఆర్ డిజైన్డ్ ఫర్ అండ్ దెన్ డూయింగ్ దట్ వన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీక్రెట్స్ ఆఫ్ అన్లీషింగ్ యువర్ మైండ్ పవర్. మనం అనుకున్నాం కదా మనకి మైండ్, ప్రతిదానికి ప్రతి ఒక్కరికి మనకి మైండ్ పవర్ ఉంటుంది అనేసి. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సీక్రెట్. మనం దేనికోసం పుట్టాము అనేది తెలుసుకోవడం, ఆ పనిని చేయడము,
లేకపోతే మనకి ఇష్టమైన పనిని, మనకి ఇష్టమైన విషయాన్ని మన పర్పస్ గా చేసుకోవడం, మనకి ఇష్టమైనది అని అంటే మనకి ఏది ఇష్టమైనది అని అంటే ఇట్ ఈస్ హింటింగ్ దట్ మీ పర్పస్ అక్కడ అనేసి మనకి హింట్స్ ఇస్తున్నది. కొంతమందికి కొన్ని పనులు చేయడం ఇష్టం, కొంతమందికి మీ మీ తోడు పుట్టిన వాళ్ళైనా సరే ఆ పని చేయడం ఇష్టం ఉండదు. కొంతమందికి కొన్ని వ్యాపారాలు అంటే ఇష్టం, కొన్ని ఉద్యోగాలు అంటే ఇష్టం, కొన్ని పనులు అంటే ఇష్టం. సో ఏ పనులు మనకి ఇష్టమో దట్ ఈస్ హింటింగ్ యూ టు గో టువర్డ్స్ యువర్ పర్పస్. సో ఇలా చేస్తే, ఇలా మీ పర్పస్ ని తెలుసుకొని మీకు ఇష్టమైన పని చేస్తే, మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను అగైన్, హోల్ ఆఫ్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ అండ్ హెల్ప్స్ టు సీ దట్ యు రైజ్ ఇన్ యువర్ పర్పస్. మీరు ఏ పనినైతే చెయ్యడానికి పుట్టారో ఆ పనిని చేస్తూ ఉంటే గనక మీకు చిదానందము మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం మీరు విజేతలవ్వడానికి, మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఏ మూత పడితే ఆ మూతని మనము పెట్టం కదా ప్రతి డబ్బాకి, ఏదో ఒక మూతలే అనేసి అడ్డు పెట్టుకుంటూ ఉంటే అది ఎప్పుడూ ఫిట్ అవ్వదు. ఏ తాళం చెవి అయినా సరే పర్వాలేదు మనం తాళం కాపని తీద్దాము అని ట్రై చేస్తుంటే మీరు సక్సెస్ఫుల్ అవ్వరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నో ద పర్పస్. ఫైండింగ్ అండ్ లివింగ్ యువర్ ట్రూ పర్పస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్ to living a successful and happy life. మీరు ప్రతి రోజు అనునిత్యం సంతోషంగా ఉండడానికి మార్గం ఏంటి అని అంటే మీ పర్పస్ ని ఫైండ్ చేయడం, ఫైండ్ చేసిన తర్వాత ఆ పర్పస్ లో లివ్ చేయడం. సో ఇది చేయగలిగితే యు విల్ బి ఆల్వేస్ హ్యాపీ. You will be always smiling. You will be, at the end, you will be giving something back to the world. Meeru aalochinchandi, evaru santoshanga untaru, evaraithe istaro vallu santoshanga untaru. Em istaru? యూ హావ్ మనది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్, బట్ దీనికి రిలేటెడ్ గా చెప్తున్న విషయం ఇది. మనము భూమి మీద ఒక పర్పస్ కోసం పుట్టాము అనేసి మనకి తెలుస్తుంది. మనము ఆ పర్పస్ ని లివ్ చేసి మనము ప్రపంచానికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాలి. మనము ప్రపంచానికి, వైల్ వి ఆర్ లీవింగ్ దిస్ వరల్డ్, యూ వి షుడ్ బి రిమెంబర్డ్ ఆర్ యూ షుడ్ బి గిఫ్టింగ్ సంథింగ్ టు దిస్ వరల్డ్, టు దిస్ యూనివర్స్. ఏదో ఒకటి మీరు ఇవ్వగలగాలి. మీరు ఆ మాస్టరీ తెచ్చుకుని, మీ పర్పస్ ఏదైతే ఉందో దాంట్లో మాస్టరీ తెచ్చుకుని you should be gifting to this world. మీరు వచ్చిన దానికంటే, మీరు వచ్చినప్పటికంటే, మీరు వెళ్ళిపోయేటప్పటికి ప్రపంచాన్ని, మీ ప్రపంచాన్ని, మీ ప్రపంచాన్ని అని అంటే మీ మీరు మీ పరిధి మీదే ప్రపంచం. నా ప్రపంచం అంటే నా నేను నా భార్య అని అనుకుంటారా, నేను నా భార్య నా పిల్లలు అని అనుకుంటారా, నా ప్రపంచం అంటే నేను నా భార్య నా చుట్టుపక్కల వాళ్ళు నా పిల్లలు అని అనుకుంటారా, లేకపోతే చుట్టూ ఉన్న రాష్ట్రం మొత్తం, జిల్లా మొత్తం అని అనుకుంటారా, లేకపోతే దేశం మొత్తం అని అనుకుంటారా, లేకపోతే ప్రపంచం మొత్తం అని అనుకుంటారా, మీ ఇష్టం. మీ ప్రపంచం ఎంత పెద్దది అనేది మీరు డిఫైన్ చేయాలి. బట్ వైల్ లీవింగ్ యూ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్, వాట్ ఎవర్ వరల్డ్ యూ హ్యావ్ డిఫైన్.
మీరు ఏదైతే మీ ప్రపంచం అని మీరు అనుకుంటారో దానిలో యు హ్యావ్ టు మేక్ ఏ డిఫరెన్స్. అంతకంటే మీరు వచ్చినప్పటి కంటే మీరు వెళ్ళిపోయేటప్పటికి దాన్ని ఒక అద్భుతమైన ప్రదేశంలాగా తయారు చేసి వెళ్ళాలి. ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళాలి. మీరు ఆలోచించండి, మీ బుక్ లో కూడా రాసుకోండి, వాట్ ఈస్ మై పర్పస్, వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గిఫ్ట్ టు దిస్ వరల్డ్, వాట్ ఈస్ మై పర్పస్ అండ్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గిఫ్ట్ టు దిస్ వరల్డ్. మీరు చూస్తే నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్, ఎవరైతే ఇస్తారో వాళ్ళే సంతోషంగా ఉంటారు. దోస్ పీపుల్ హూ గివ్ విల్ బి హ్యాపీయర్. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉండరు. దే విల్ ఆల్వేస్ బి రిసీవింగ్ అని అంటే అంటే ఇది ఆధ్యాత్మికమైన మీనింగ్, ఫిలసాఫికల్ మీనింగ్. మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎవరికి అంతవరకు అర్థమవుతుందో అంతవరకు అర్థం చేసుకోండి. దోస్ పీపుల్ హూ గివ్ ఆర్ హ్యాపియర్, దోస్ పీపుల్ హూ రిసీవ్ మే నాట్ బి మచ్ హ్యాపియర్. సో మీరు ట్రై అండ్ గివ్. మీరు ఎవరికైనా నిజంగా నిస్వార్థ పూరితంగా ఏదైనా ఇచ్చి చూడండి. మన మైండ్ చెప్తుంది మనం ఇస్తే మనకి మనం ఏదో కోల్పోతాము అనేసి ఉంది, కానీ మీ పర్పస్ లో మీరు లివ్ చేసి మీరు ఇవ్వదగ్గింది మీరు ఇచ్చి చూడండి, యు విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్. చాలా చాలా అద్భుతంగా మీకు లైఫ్ అనేది ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. ప్రతిరోజు సంతోషంగా ఉంటారు, ప్రతి క్షణాన్ని అనుభవిస్తారు. అండ్ యు విల్ సర్టెన్లీ నో యువర్ పొటెన్షియల్, యువర్ స్ట్రెంగ్త్, అండ్ యు విల్ బి లివింగ్ ఇన్ ద హైయెస్ట్ ఆఫ్ ద వైబ్రేషన్స్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి, ఉన్నత స్థితి అని అంటున్నాను కదా. ఉన్నత స్థితి అంటే ఏంటి అని అంటే యు విల్ బి లివింగ్ ఆన్ యువర్ హైయెస్ట్ ఆఫ్ ద వైబ్రేషన్స్, చిదానందం. మిమ్మల్ని కదిలిస్తే మీరు సంతోషంగా ఉంటారు. ఎవరైనా ఎంత సంతోషంగా ఉంటారు అని అంటే మీకు ఎవ్రీ టైమ్ యూ విల్ ఆల్వేస్ స్మైల్. మీకంటూ బాధలు అంటూ అసలు ఎప్పుడూ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మీ పేరు చెప్పుకుంటే అవతల వ్యక్తికి సంతోషం కలిగేలాగా మీ జీవితాన్ని మీరు జీవించగలిగితే ఇంకా మీరు చేయవలసిందంటూ ఏం లేదు. మిమ్మల్ని తలుచుకుంటే మీరు మిమ్మల్ని తలుచుకుంటే అవతల వ్యక్తి మొహం మీద చిరునవ్వు వస్తుంటే, మిమ్మల్ని తలుచుకుంటే అవతల వ్యక్తి ఇన్స్పైర్ అవుతుంటే, మీ పేరు కొన్ని పనులు అయిపోతుంటే యు హ్యావ్ లివ్డ్ యువర్ పర్పస్. ప్రతి ఒక్కరికి ఒక యునిక్, ఐ మీన్ అగైన్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ యునిక్. అందుకని డూ వాట్ యు ఆర్ మేడ్ ఫర్ అండ్ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. సో దేర్ ఎండ్స్ మై జర్నీ ఆఫ్ 1 మంత్. ఈ 1 మంత్ లో స్టార్ట్ చేసిన టాపిక్ ఈరోజు అయిపోయింది. మనము స్టెప్ బై స్టెప్ వచ్చాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అనే దానికోసం మనం వచ్చాం. అండ్ వి విల్ నౌ గో టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 6:05 కూడా అయిపోయింది. సో హనీషా గారు క్వశ్చన్ ఒకటి, అది ఆన్సర్ ఖచ్చితంగా చేస్తాను. ఎనీబడి ఇంకా సో హనీష గారు, మీ అబ్బాయి పేరేంటండి? జ్ఞానేశ్వర్ సార్. జ్ఞానేశ్వర్. సో జ్ఞానేశ్వర్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు హావ్ న్యూయార్క్ లో వచ్చిన, యు వాంటెడ్ టు గో టు సమ్ అదర్ యూనివర్సిటీ, ఇట్స్ ఓకే. మీరు
ఐ విల్ రైట్ నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే బీటెక్ ఫస్ట్ ఫస్ట్ డేస్ లో నేను చెప్తాను ఏంటంటే, యువర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ ద పీపుల్ హూ హ్యావ్ స్టడీడ్ ఎలాంగ్ విత్ యూ, మీతో పాటు ఈ మార్వాడ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళు కాదు. యువర్ కాంపిటీషన్ షుడ్ బి ఏవైతే మీరు మిస్ అయ్యి ఉన్నారో జేఈ మెయిన్స్ లో, ఐఐటి ఐఐటిలో సీట్ మిస్ అయ్యి ఉన్నారు కదా, బీటెక్ కాకుండా బీఆర్కు తెచ్చుకోవాలి, బీఆర్కు సీట్ వచ్చింది. సో ఐఐటిలో మీరు ఏదో ఈ ఐఐటిలో తెచ్చుకోవాలి అని అనుకుంటారు కదా, సపోజ్ ఐఐటి బాంబేనో సపోజ్ ఐఐటి మెడ్రాస్ సంథింగ్ ఏదో ఐఐటి అని అనుకుంటారు కదా, అక్కడ చదివే వాళ్ళతోటి మీ కాంపిటీషన్ ఉంది అనేసి గుర్తుపెట్టుకో. యువర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సిమిలర్ ఇంటెలిజెన్స్ లైక్ యూ. యువర్ కాంపిటీషన్ షుడ్ బి ద పీపుల్ హూ మస్ట్ హ్యావ్ అవుట్ బీటెన్ యూ ఎర్లియర్, అంటే బై వాట్ ఎవర్ సెన్స్, ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు మీకంటే మిమ్మల్ని బీట్ చేసి కాంపిటీషన్ లో గెలిచి అక్కడ ఉన్న వాళ్ళతోటి మీ కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మీరు ఆలోచించి, వాళ్ళు ఏం చేయబోతున్నారో దానికంటే మీరు ముందే ప్లాన్ చేసి వాళ్ళకంటే అద్భుతంగా మీ జీవితాన్ని మలుచుకోండి. వాట్ ఇట్ జ్ఞానేశ్వర్? ఓకే సార్. Thank you. All the best. My best wishes to you. Okay, sir. Right. Veena Gar, Veena Annapurna, Om Prakashan Gar. Chepandi. Om Prakashan Gar, me chepandi. I think Veena Gar. Minutes feedback ఇవ్వమంటారు? మీ ఇష్టం, అంటే ఎవరు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ లేకపోతే యూ కెన్ గివ్ ద ఫీడ్బ్యాక్. వండర్ఫుల్, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ కోర్స్. ఇవ్వమంటే ఇస్తాను సార్. యా, అదే మనకి ఈ ఈ టాపిక్ కానీ మన ఈ నెల రోజులు చెప్పి ఓవరాల్ గా నేను టేక్ అవే పాయింట్స్ బ్రీఫ్ గా చెప్తాను. చెప్పండి చెప్పండి. I am Dr. Jeevam Prakasham, retired professor of mathematics, Hyderabad. We cannot change anyone. You are human magnet. Your mental window to be cleaned by yourself continuously. Play good mental pictures. You are hero of your life. Your deeds should motivate others to follow. Conceptual clarity can connect more people. You should be under umbrella of truth. You have power to change your bad thoughts to good thoughts. Be good with others. Learn to live, not to lead life. Change your attitude. Write to do list. Avoid procrastination. Saying no is challenging job. Use it properly. Write diary. Change your thoughts to change your life. Inner journey is powerful. Do not attempt to change others. Do your duty. Emotional intelligence to be used properly. Thank you, Sridhar sir. My classmates, free Gurukul app, free organizers. Thanks a lot. Namaste, sir. Thank you. Thanks, Andy. So nice of you. Thanks. Thank you. Yeah, Satyavati garu. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మనవరాలు, నేను లాస్ట్ టైం ఒకసారి నేను మీకు ఫోన్ చేశాను. తను ఇప్పుడు 8th క్లాస్ అవుతుంది, తను ఐఏఎస్ స్టడీస్ చేస్తానని ట్రై చేస్తుంది అని. అయితే తను మొన్న ఫోన్ చేసింది, నేను హాస్టల్లో ఉంటుంది నారాయణ దాంట్లో, మొన్న తను ఫోన్ చేసింది, నానమ్మ నేను కుళ్ళుకుంటూ చదువుతున్నా గ్రేట్ గా వస్తుందా, లేకపోతే నేను ఎలా చదవాలి, నాకన్నా అందరూ ముందు చదివేస్తున్నారు,
నేను అందుకోలేకపోతున్నా, నాకు చాలా కుళ్ళుగా ఉంది, ఏడుపు వచ్చేస్తుంది అని అడుగుతాను సార్. తను ఎలా స్టడీస్ కి తను ప్రిపేర్ అవ్వాలనే తను తెలుసుకోలేకపోతున్నాను. నేను వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు, నేను ఇలా ఉండిపోయాను, నాకు కుళ్ళు వచ్చేస్తుంది నానమ్మ అంటుందండి. తను ఏ రకంగా స్టడీ చేయాలని తనకి తెలియటం లేదంటుంది. అదేవిధంగా చిన్న సజెషన్ చెప్పలేంది, ఏదన్నా మీరు చెప్పగలుగుతారేమోనని. రైట్, అంటే తను కుళ్ళుకుంటూ ఎందుకు చదవాల్సి వస్తుంది? అది యాక్చువల్లీ కుళ్ళు ఉన్న చోట, అంటే మనము పాపం చిన్నపిల్ల 8 క్లాస్ పిల్లలకి కుళ్ళు అనేది, ఐ రియలీ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. పక్కన ఓకే సార్, వాళ్ళని యాక్చువల్లీ వీళ్ళంతా, వీళ్ళు ఏదో పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే ఐఏఎస్ ఆఫీస్ ఐఏఎస్ లోనో లేకపోతే ఏదో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళ మీద కుళ్ళుకోవాల్సిన సందర్భాలు వస్తాయేమో, అప్పుడు కూడా రాకూడదు, అప్పుడు వస్తాయేమో, ఎవరి టాలెంట్ వాళ్ళది. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 8th క్లాస్ తను కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. సో టెల్ హర్ దట్ తను పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా, జస్ట్ ఓకే సార్. టెల్ ఓన్లీ దిస్, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా నీకు సబ్జెక్ట్ నిజంగా అర్థమవుతున్నదా లేదా. టెన్షన్ సార్ అది ఎంత మాత్రమే నేను చెప్పింది వారికి చెప్పండి. అది మాత్రమే తను చూసుకోవాలి. ఓకే తను మార్కులు ఎన్ని వస్తున్నాయి, లేకపోతే నాకంటే పక్కన వాళ్ళు ఎక్కువ చదువుకుంటున్నారు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఓకే లైఫ్. మీరు చాలా చూసుంటారు, మీరు కూడా ఎన్నో చూసుంటారు. ఇప్పుడు బాగున్నాము అని అంటే వాళ్ళ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, తర్వాత 8th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 10th క్లాస్ లో ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏం లేదు. ఒకవేళ వాళ్ళు 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఇంటర్మీడియట్ లోనో ఇంజనీరింగ్ లోనో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏం లేదు. ఒకవేళ అది కూడా వచ్చినా జీవితంలో మీ అమ్మాయి కంటే బాగా సెటిల్ అవుతారు అన్న గ్యారంటీ ఏమి లేదు. తను అనవసరంగా ఆలోచిస్తుంది, తిను ఈ ఫస్ట్ ర్యాంక్ పోగొట్టే వాళ్ళు నాకంటే చాలా బాగా హ్యాపీగా ఫ్యూచర్ లో ఉండబోతున్నారేమో అని అనేసి. వాట్ ఎగ్జాక్ట్లీ షీ హాస్ టు డూ నౌ, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి అని అంటే, షీ హాస్ టు అండర్స్టాండ్ ద లెసన్స్. మనం ఇప్పుడు ఓం ప్రకాశం గారు మనకి గుర్తు చేసినట్లు, ఏ విషయాల్లో అయినా విషయ పరిజ్ఞానము, కాన్సెప్చువల్ క్లారిటీ అది తెచ్చుకోవాలని చెప్పా. అది ఓకే సార్ తెచ్చుకున్న తర్వాత ఇఫ్ షీ రియల్లీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటే ఖచ్చితంగా కుళ్ళు ఉండకూడదు. ఓకే కుళ్ళు సార్. ఉండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా దాని ప్రయోజనం లేదు. తనకి టైం చాలట్లేదు అంటాను సార్, గొడవ పెట్టేస్తుంది, నాకు టైం చాలట్లేదు. అన్ఫార్చునేట్లీ నేను మిమ్మల్ని కూడా నేను బాధ్యుల్ని చేస్తాను. 8th క్లాస్ కి 9th క్లాస్ కి వాళ్ళు చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయకుండా టైం చాలనంతగా హాస్టల్లో వేసిన టైం చాలనంతగా చదువుల్లో వాళ్ళని ఎందుకు ఇరికి ఇచ్చేస్తున్నారండి? సో ఐ డోంట్ నో, అంటే మీ పరిస్థితి ప్రత్యేకమైన ఉండొచ్చు, లెట్ మీ కంప్లీట్. సో వాళ్ళకి 8th క్లాస్ లో టైం సరిపోకపోవడం ఏంటండి? అంటే అసలు మీరు కూడా వాళ్ళు ఎందుకు సరిపోవట్లేదు అని అంటున్నారో ఒకసారి ఆలోచించండి. బహుశా బహుశా అంటే ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన ఆటలు, అంటే వాళ్ళని హాస్టల్లో పెట్టేస్తే వాళ్ళ ఫ్రీడమ్ ని ఎక్కడో చోట రిస్ట్రిక్ట్ చేసేసినట్లు. వాళ్ళ హాస్టల్లో అంటే మీ పరిస్థితుల్లో నాకు తెలియకుండానే నేను కామెంట్ చేస్తున్నాను అని అనుకోకండి, కానీ అసలు హాస్టల్లో మనము టైం సరిపోవాలి అనే ఉద్దేశంతో, బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే హాస్టల్లో పెట్టుంటాము. అయినా వాళ్ళ కరికులర్ యాక్టివిటీస్ ఏ ఉన్నాయో చూడండి, అంత టైం చాలనంతగా. బహుశా మీకు అది వీలు అవసరం లేకపోతే, దానివల్ల ప్రయోజనం లేకపోతే, యు మే హ్యావ్ టు రీథింక్ అబౌట్ హర్ ఎడ్యుకేషన్. సరేనా అండి, రైట్, థ్యాంక్ యూ. లక్ష్మీ అపర్ణ గారు.
లక్ష్మీ గుడ్ అపర్ణ మార్నింగ్ గారు, సార్. మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా? కొంచెం పెద్దగా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, ఏం ఐ ఆడిబుల్? హలో సార్, ఏం ఐ ఆడిబుల్? ఎస్ ఎస్, కొంచెం పెద్దగా చెప్పండి. ఎస్ సార్, వీడియో అయితే కూడా నేను వీలైతే ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు, ఐ కాన్ డూ మచ్ అబౌట్ ఇట్. చెప్పండి. ఓకే సార్, నేను లాస్ట్ టైం అడిగాను కదా సార్ టీచరా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని, గుర్తుందా సార్? అవును. అప్పుడు మీరు చెప్పారు కదా మీకు ఎటు వైపు మంచిది, అయితే ప్రోస్ అండ్ క్రోన్స్ అని ఒక పేపర్ మీద రాసుకుని ఎక్స్పీరియన్స్ పీపుల్ దగ్గర గట్టా గైడ్ చేసుకోమని. నేను ఎగ్జాక్ట్ అయితే ఒక 2 వీక్స్ ఆలోచించి డిసైడ్ చేసుకున్నాను సార్. తర్వాత మన జూన్ లో మా ఎంసీ అయిపోయింది, తర్వాత మాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట ఫ్రీ ఇంక్యుబేషన్ ట్రైనింగ్ కి, ఓకే, దానికోసమని 19న హైదరాబాద్ వచ్చాము. అది గ్రేట్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట. అంటే నేను చాలా ఆలోచించాను, నాకు నిజంగా టీచర్ ఇంటి ఇంట్రెస్టా, లేకపోతే ఫ్యామిలీ వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్ళాలంటే భయమా అన్నది చాలా ఆలోచించాను సార్. తర్వాత నాకు అనిపించింది నాకు కోడింగ్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంది, కానీ నాకు ఇంటిని ఫ్యామిలీ నేటివ్ ప్లేస్ వదిలేస్తే మేబీ అక్కడ కంఫర్ట్ ఫీల్ అవడం వల్ల నాకు అది నచ్చలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది సార్. తర్వాత ఓకే, డిసైడ్ చేసుకుని ట్రైనింగ్ వచ్చాను. అంటే గ్రేట్. ఆ ట్రైనింగ్ అంతా బాగుంది సార్, కానీ అంటే నేను అప్పుడు చెప్పాను కదా మ్యారేజ్ అయింది అని, నాకు ఒక బాబు ఉన్నాడు సార్ ఇప్పుడు వదిలేశానని ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో అలాగే అదే నేను జాబ్ చేయగలనని నమ్మకం ఉంది, కానీ ఏమో ఎందుకో భయంగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ బాబు గురించి కూడా ఆలోచించుంటారు. మీరు తీసుకునే స్టెప్ బహుశా మీకు ఇప్పుడు కష్టంగా అనిపిస్తుండొచ్చు, బాబును దూరం చేసుకున్నాను అనేసి, కానీ తన భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే మీరు చేసి ఉండాలి. సో ఈ ట్రైనింగ్ లో మీరు తనని మిస్ అవుతున్నారు కాబట్టి మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతుండొచ్చు, బట్ ఎస్ కొన్ని కొన్ని త్యాగాలు మనము చేయవలసిందే. కొన్ని కావాలి అని అంటే కొన్ని వదులుకోవాల్సిందే. సో మీరు ఆ వదులుకోవలసిన విషయాన్ని తక్కువ వదులుకునేలాగా మీ తెలివిని ఉపయోగించి మీ బాబుని మీ దగ్గర వీలైనప్పుడు పెట్టుకుంటూ, లేకపోతే మీరు తను ఎక్కువ చూసుకుంటూ ఉండేలాగా ఉండే అరేంజ్మెంట్ ఏదైనా ఉంటే అలా చూసుకోండి. తప్పితే మీరు బాగా ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం, మీరు ఒకటి ఎవరు చెప్పింది ఒకటి రైట్ ఒకటి తప్పు అనేది ఏమి ఉండదు. మీకు మాత్రమే, మీ మైండ్ హ్యాస్ ద కేపబిలిటీ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్. అండ్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్, మీరు ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత దానినే అవలంబించాలి, దానిలోకి మిగతా దానినే ఫాలో అవ్వాలి. మనకు ఒక్కొక్కసారి ఇలా మనం వదిలేసిన దాని గురించి అన్హాపీనెస్ వస్తుంది, కానీ దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్, వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ అవర్ గోల్ అనేసి, మీ గోల్ ఈ ఈ సాక్రిఫైసింగ్ థింగ్ మిమ్మల్ని గోల్ వైపుకి ఇంకా ఎక్కువగా మోటివేట్ చేయాలి. మీ గోల్ వైపుకి ఇంకా ఎక్కువ మోటివేట్ చేసేలాగా మీ సాక్రిఫైస్ ఉండాలి. నా ఉద్దేశం అర్థమైంది కదండి? ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. అండ్ దానికి ఒక టైం లిమిట్ కూడా పెట్టండి. ఈ టైం లోపల నేను ఇలా మా బాబును వదిలేయాల్సి వస్తుంది, ఆ తర్వాత నేను ఇంకెప్పుడు వదలను అనేసి మీ టైం గోల్ ఒకటి పెట్టుకుని, టైం లిమిట్ పెట్టుకుని దానికంటే ముందే మీ గోల్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫాలో అవుతున్నాను, ఇది 2 మంత్స్ లో చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ గ్రేట్ గ్రేట్, సో నైస్ సార్, థ్యాంక్ సార్. యూ. నమస్తే సార్. చెప్పండి. వీణా అన్నపూర్ణ గారు, యూ వాంటెడ్ టు స్పీక్, చెప్పండి. నమస్తే సార్. సార్ ఈ మంత్ చెప్పారు, ఈ మంత్ జాయిన్ అయ్యాను సార్. నేను ఇప్పుడు ఈ మంత్ చెప్పిన పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటాయా సార్, లేదా ఇప్పుడు పాయింట్స్ మాత్రం ఉంటాయి సార్ నేను వీలైనంత వరకు మార్చడానికి ట్రై చేస్తాను, కానీ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అవి మారవు కదా, కొన్ని ఓకే సార్
బేసిక్ థింగ్స్ ఉంటాయి, అవి మారవు. ఓకే సార్, అంటే ఈ మంత్ జాయిన్ అయిన నుంచి కూడా చూసుకుంటున్నాను సార్. నిజంగా మీరు చెప్పిన పాయింట్స్ నేను అలా ఉంటున్నానా లేదా అలా ఫాలో అవుతున్నానా లేదా అన్ని చూసుకుంటున్నాను సార్. నిజంగా నేర్చుకోవడానికి కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నాకు అని అనిపించింది సార్ ఈ మంత్ జాయిన్ అయ్యాక. గ్రేట్ ఒక క్వశ్చన్ సార్, నాకు మీ క్లాస్ ఇంటుంది కానీ నాకు మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అని అనిపించి అడగడం అనుకుంటున్నాను సార్. అడగండి. నాకు గురించి చెప్పడానికి కన్నా సార్ డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్ క్వశ్చన్. ఇప్పుడు నేను మాకు చిన్న తెలుసు ఫైనాన్షియల్ గా కొంచెం. నాకెందుకో మీది వాయిస్ సరిగ్గా లేదండి, ఐఎమ్ అనేబుల్ టు హియర్ ఇట్ ప్రాపర్లీ. చెప్పండి. అదే సార్ ఇది ఫోన్ లో క్లాస్ అటెండ్ అయ్యాను సార్, ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, ఐప్యాడ్ లో అటెండ్ అవుతున్నాను సార్. అందుకని పర్వాలేదు, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏంటంటే సార్ మాది కొంచెం కరోనా ముందు ఒక లైఫ్ ఉండేది సార్, కరోనా తర్వాత ఇంకో లైఫ్ వచ్చింది సార్. ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా మేమైతే ప్రాపర్టీ విషయంలో ఓకే గుడ్ వెల్ సార్, కానీ అయితే బిజినెస్ డల్ అవ్వడం అని కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చింది. ఓకే, అప్పుడు ఆ టైంలోనే రిలేటివ్స్ అందరూ కొంచెం బ్లేమ్ చేయడం, మాతో గొడవ పెట్టుకుని దూరం అవడం, అలా అందరూ నెమ్మది నెమ్మదిగా మాకు ఈ ప్రాబ్లం వచ్చాకనే ఎవరు ఎలా ఉన్నారనేది మాకు బాగా అర్థమైంది సార్. అందరూ నెమ్మదిగా సైడ్ అవ్వడం అన్నీ తెలుస్తున్నాయి. మా దగ్గర వాళ్ళే రోజు మాకు టచ్లో ఉండేవాళ్ళు కూడా నెమ్మదిగా సైడ్ అయిపోవడం, టచ్లో లేకపోవడం అన్నీ తెలుస్తున్నాయి సార్. ఓకే మేము ఇప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నాం ఫైనాన్షియల్గా, రేపు వద్దు అనేది బాగుంటుంది ఓకే, కానీ ఆ బాగున్నప్పుడు మాకు బాగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటాం, చాలా మంచి రీచ్లోకి వెళ్తామని తెలుస్తుంది సార్. మా వారికి కానీ నాకు కానీ ఇద్దరికి కాన్ఫిడెంట్ ఉంది, కానీ ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళతో ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ సార్. వీళ్ళతోటి ఎలా ఉండాలి, అప్పుడు వస్తారు కదా సార్ అందరికీ జరిగేది బెల్లం ఉన్నప్పుడే చీమలు వస్తాయని. అప్పుడు ఓకే మన దగ్గర బెల్లం ఉన్నప్పుడు చీమలు వస్తాయి, అప్పుడు ఎలా ఉండాలి అనేది నా క్వశ్చన్ సార్. మీరు ఎప్పుడైనా సరే కలిమి లేములతోటి సంబంధం లేకుండా వింటున్నారు కదండి, ఐఎమ్ అనేబుల్ టు సీ ఎనీవన్, యా బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ ఐఎమ్ ఆన్ సీయింగ్ ఆన్లైన్. కలిమి లేములతోటి సంబంధం లేకుండా మీరు నాచురల్ గా ఎలా ఉంటారో అలానే ఉండండి, మీరు మీలాగానే ఉండండి. మీరు మీలాగా అనంటే మీరు ఎప్పుడూ నవ్వుతూ ఎప్పుడూ సంతోషంగా ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండండి. అవతల వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని వచ్చినా, లేకపోతే మీ దగ్గర డబ్బులు లేవని మిమ్మల్ని అసహ్యంగా చూసినా, లేకపోతే కరోనా తర్వాత మిమ్మల్ని చీత్కరించుకున్నా, మీరు మాత్రం ఒకేలాగా ఉన్నారు. సో వీణా గారు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, పరిస్థితుల బట్టి వారు వీణా గారు మారరు. మీరు ఎప్పుడు ఒకేలాగా ఉంటే అసలు గొడవే ఉండదు. అర్థమైందా అండి వీణా గారు? ఐ డోంట్ నో మీకు అర్థమైందో లేదో తెలియదు. మీరు ఎవరితోటి సంబంధం లేకుండా మీ ధర్మం ఏంటి అనే దానిని మీరు నిర్వర్తించండి. అవతల వ్యక్తితోటి మనకి సంబంధం లేదు, అవతల వ్యక్తి మిమ్మల్ని తిట్టాడా పొగిడాడా మంచి మంచిగా అంటున్నారా లేకపోతే మీ గురించి వెనకాల చాడీలు చెప్తున్నారా, ఇదేమి మనకు సంబంధం లేదు. రైట్ రైట్, వాయిస్ మీద రావట్లేదు అంటున్నారు, బట్ ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అవతల వాళ్ళ బట్టి మనం ఉండము, మన బట్టి మనం మాత్రమే ఉంటాము. అవసరం అయితే అవతల వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునేలాగా మనం ఉంటాం.
మనల్ని చూసి అవతల వాళ్ళు నేర్చుకునేలాగా మాత్రమే మనం ఉంటాం. అవతల వాళ్ళ ప్రతిస్పందన బట్టి మనం ఒక విధంగా స్పందించము. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హౌ అదర్స్ ట్రీట్ అస్. మనల్ని మనం సరిగ్గా ట్రీట్ చేసుకోవాలి. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. వర్షిప్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పేరు వర్షిత్ సార్. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్. నేను నవోదయ సైనిక్ తెచ్చుకున్నాను సార్, సీట్ వచ్చింది సార్. అలాగే నాకు మాదాపూర్ చైతన్యలో కూడా వచ్చింది సార్, 100% కన్సెప్షన్. నేను మీలా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఇలా చదవాలి సార్? అదే నేను మీకు చెప్పే పాఠాలు, మీ క్లాస్ పుస్తకాలు చక్కగా చదువుకోవాలి. ప్రస్తుతానికి వీలైనప్పుడల్లా మంచి మంచి పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ బుక్స్ అంటే సైన్స్ పుస్తకాలు, చిల్డ్రన్స్ నాలెడ్జ్ బ్యాంక్ అని కొన్ని పుస్తకాలు ఉంటాయి, లేకపోతే హౌ వాట్ వేర్ అనే కొన్ని పుస్తకాలు ఉంటాయి. సైన్స్ గురించిన విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు మీకు పనికొస్తాయి. సో ఈ పుస్తకాలు చదవండి. మీ ఫస్ట్ మీ క్లాస్ పుస్తకాలు చదివేసిన తర్వాత ఎక్స్ట్రా బుక్స్, జనరల్ నాలెడ్జ్ ని పెంచుకునే పుస్తకాలు చదవండి. అవి కూడా మీరు ఒక మోస్తరుగా చదివిన తర్వాత ట్రై రీడింగ్ ఆటోబయోగ్రఫీస్ అండ్ బయోగ్రఫీస్ ఆఫ్ పీపుల్, గొప్ప గొప్ప వ్యక్తుల గురించిన చరిత్రని చదవడానికి ట్రై చేయండి. సరిపోతుంది. ఓకే, ఐఐటి సిలబస్ జరుగుతుంది సార్. ఇప్పుడు మాకు ఐఐటి స్కూల్ చెప్పండి నాకు. ఐఐటి స్కూల్లో ఉన్నాను సార్. నా రూట్ కరెక్ట్ అయినా సార్? ఏం స్కూల్లోనండి? ఐఐటి సార్, ఫౌండేషన్. ఓకే, అంటే అది మీకంటే మీ పేరెంట్స్ కి నేను చెప్తాను. ఫౌండేషన్ స్కూల్స్ ఇలాంటివి రియల్లీ నాట్ గుడ్, బట్ మీకు దాంతో సంబంధం లేదు, మీ రూట్ కరెక్టే. మీరు కరెక్ట్ కాబట్టే కదా మిమ్మల్ని మీ పేరెంట్స్ అదే అలా చేర్చింది. సో దాని మీద డౌట్ ఏం వద్దు. ఇప్పుడు కూడా ఎవరికైనా మన రూట్ కరెక్టేనా అని అస్సలు ఎవరిని అడగకూడదు, కరెక్ట్ అయినది మాత్రమే ఎంచుకోవాలి. జాయిన్ అయ్యే ముందు చూసుకోవాలి, జాయిన్ అయిన తర్వాత మనం ఏది చేస్తే అదే కరెక్ట్. మా డాడీ మాట్లాడుతుంటా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఎన్న వాయిస్ వస్తుందా సార్? వీణా గారు వస్తుంది. నేను వర్షిత్ మాట్లాడుతున్నాను, మళ్ళీ మాట్లాడతాం. ఓకే సార్. వస్తుందా లేదా సార్? బాబు నేను ఎడిటి టీచర్ సార్ నేను. ఓకే. హలో సార్. బాబు, బాబుని మేము ఇంట్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకుని 5th వరకు చదివించాం సార్. మేము ఇంట్లోనే బాగా చెప్పుకున్నాం సార్, గవర్నమెంట్ స్కూల్లోనే సార్ అడ్మిషన్ ఉన్నాడు సార్. తర్వాత 5th డిస్ట్రిక్ట్ టాప్ వచ్చాడు సార్, నవోదయ 262 అవుట్ ఆఫ్ 300 సార్. మంచిది సార్. తర్వాత ఒక కార్పొరేట్ స్కూల్ ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి మీ పిల్లవాడికి నేను ఫ్రీ సీట్ ఇస్తాను, అప్ టు 100% నేను ఇస్తాను, మా దగ్గర చదివండి, మీ పిల్లడు నాకు అవసరం అని చెప్పి తీసుకెళ్లాడు సార్. ఓకే. నా పిల్లలు ఇద్దరిని మిరాకిల్ సార్, నేను గొప్ప చెప్పట్లేదు, అది సమాజానికి కనపడుతుంది సార్ రిజల్ట్ పరంగా. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ టైం 100% ఫ్రీ ఇచ్చాడు సార్, ఒక్క రూపాయి కూడా నాతో కట్టించుకోలేదు. ఓకే. బట్ ఇప్పుడు ఫీజు కట్టమంటున్నాడు సార్. ఓకే. 1 lakh 1 lakh కట్టమంటున్నాడు. ఆయన వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది, ఆయన రాసిన దాంట్లో ఫ్రీ అని రాశాడు ఆ రోజు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నాడు సార్. నేను ఏం చేయాలి? నా పిల్లని తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా? నవోదయ సీటు వదులుకున్నా, సైనికు వదులుకున్నా, ఆయన మా ఇంటికి వచ్చి తీసుకెళ్లాడు సార్. అది శర్మాస్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అని వినుకొండలో ఉంది సార్. అది ఇప్పుడు మాట తప్పుతున్నాడు సార్. నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి సార్? మీరు నాకు తర్వాత కాల్ చేయండి, చెప్తాను. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అవర్ టాపిక్, బట్ ఐ విల్ సర్టెన్లీ టాక్ టు యు. ఓకే సార్. తో తీసుకుని మాట్లాడండి. విల్ డు దట్. ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ సార్. వండర్ఫుల్. విజయశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి.
మా అమ్మాయి తను యాక్చువల్ గా తన్ని మెడిసిన్ చదివించాలని తను 8th క్లాస్ నుంచి తను యాక్చువల్ గా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుందండి. IIT సిలబస్ లో ఉంది తను కూడా. తను మెడిసిన్ కి వేరేగా 8th క్లాస్ నుంచి సెపరేట్ గ్రూప్ ఉంటుందండి. ఓకే. ఇంజనీరింగ్ సెపరేట్ గ్రూప్ ఉంటుంది. నేను యాక్చువల్ గా ఇంజనీరింగ్ లో ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా తరువుగా ఉంటే మెడిసిన్ సీట్ బాగా వస్తుందంటే నేను ఆ గ్రూప్ లోనే ఉంచానండి. మార్చకుండా బైపీ గ్రూప్ లో మార్చకుండా ఉంచాను. ఇంటర్మీడియట్ లో ఇంకో గ్రూప్ బైపీసీ తీసుకుంటారు కదా అని చెప్పేసి అలా ఉంచానండి నేను. యాక్చువల్ గా తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ బైపీ గ్రూప్ సెలక్షన్ టైంలో తను డిసైడ్ చేసుకోలేకపోయింది. బైపీలో ఉండాలా బైపీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయింది చాలా. ఓకే. మొత్తం కన్ఫ్యూజ్ అయ్యింది. మొత్తానికి ఎంపీసీ లోకి దిగిందండి తను. యాక్చువల్ గా తను చదవగలదండి. తన టాలెంట్ తనకి తన మీద తన నాకు నమ్మకం లేదండి. అనుకున్న దానికన్నా ఎప్పుడు కూడా మార్కులు ఎక్కువ వస్తాయి తనకి. ఓకే. కానీ నేను చదవలేను అనుకుంటాను ఇప్పుడు కూడా. నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటానండి. నీ హనుమంతుడితో సమానం నువ్వు. నీ హనుమంతుడికి తన బలం తెలియదు అలాగే నీకు నీ బలం తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటానండి నేను. తను ఎప్పుడన్నా సరే నువ్వు అలాగే అంటావమ్మా నువ్వు ఎలాగ అంటావమ్మా అంటదండి. తను తన బలం తను తెలుసుకోలేకపోతుందండి. ఇప్పుడు IITలో కూడా ఇందులోకి వచ్చే కూడా తను బెస్ట్ సీట్ తెచ్చుకోవాలి. కొంచెం మంచి పొజిషన్ లో ఉండాలి. అందరిలా కాదు మన 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 పొజిషన్ మన దారి వేరేగా ఉండాలి ఇప్పుడు కూడాను. అలా మంచి పొజిషన్కి వెళ్ళాలంటే తను ఇప్పటికి కూడా అదే నేను అంత తెచ్చుకోలేనమ్మా అంత తెచ్చుకోలేనమ్మా అంటుందండి. తనని ఎలాగా దారిలో తెచ్చుకోవాలండి. అదే ఎలా మోటివేట్ చేయాలని నాకు అర్థం కావట్లా. మీరు ఆల్రెడీ మోటివేట్ చేస్తున్నారు కదా, సో యు మోటివేట్ హర్. మనము ఐ రియలీ ఐమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ దీస్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ వాళ్ళు 8th క్లాస్ నుంచే IIT ఫౌండేషన్ మ్యాథ్స్ తర్వాత మీకు తెలియకుండా మనము పిల్లల మనసులో ఒక రాంగ్ బీచ్ అని నాటేసాము, కాంపిటీషన్ అని చెప్పి 8th క్లాస్ లోనే. ఈ మీరేమో బైపీసీ తీసుకోవాలనేసి కానీ వాళ్ళు IIT దీంట్లో పెట్టేసి ఆ స్కూల్ బట్టి వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ 8th క్లాస్ సరిగ్గా చదివితే చాలు. అంటే మనం తనకి ఎటన్నది అసలు ఇప్పుడు ఐడియా లేదండి. ఎటెళ్ళాలన్నది ఐడియా లేదు తనకి. దేని మీద కూడా ఐడియా ఏం లేదు. పర్వాలేదు మనకు, అందుకని 10th క్లాస్ వరకు అందరికి సమానమైన సిలబస్. దానిలో మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అన్ని రకాల సైన్సెస్, సోషల్ స్టడీస్ అన్ని ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మనము మా ఇలా అవ్వాలి అనేసి మనం వీళ్ళని ఈ కార్పొరేట్ స్కూల్స్ ని కొన్నిటిని నమ్ముకుంటాము. వాళ్ళు ఒక గాడిలో పెట్టేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు IIT అనేసి చెప్పి లేకపోతే నీట్ అని చెప్పి వీళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేస్తా ఉంటారు. దాని మూలాన పిల్లలు అల్టిమేట్లీ లూజ్ అవుతారు. 10th క్లాస్ వరకు ఇట్లాంటివి ఏవి ఉండకుండా ఉండాలి. 10th క్లాస్ వరకు ఇటువంటి ఏమీ లేకుండా ఉండాలి. ఆఫ్టర్ 10th క్లాస్, 10th క్లాస్ రాసిన తర్వాత కిడ్స్ షుడ్ హ్యావ్ ద చాయిస్. నీకు ఇప్పుడు ఇంతవరకు చదివిన తర్వాత నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా, బయాలజీ అంటే ఇష్టమా, లేకపోతే కామర్స్ అంటే ఇష్టమా, ఈ అప్పుడు చూస్ చేసుకోవలసిన విషయం అది. సో చాలా మంది ముందు నుంచి 3rd క్లాస్ నుంచి IIT లేకపోతే 5th క్లాస్ నుంచి నీట్ కోర్స్ గా ఇది ఫౌండేషన్, దీస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్. అండ్ మనము ఈ కార్పొరేట్ మాయలో పడిపోయి మన పిల్లల భవిష్యత్తుని తెలియకుండా చాలా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్, ఇప్పుడు వర్షిత్ గురించి కూడా మనం చూసాం, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆర్ లూసింగ్ దేర్ వాల్యుబుల్ లైఫ్, వాల్యుబుల్ ఎనర్జీ, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ సే రైట్ నౌ. తను ఎటు డిసైడ్ చేసుకోలేదు. తనకి ఎటు పక్క కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఇదేది అని పర్టికులర్ గా చెప్పేది కదండి. మెడిసిన్ అని ఒకసారి అనేది అండి ఒకసారి మన మీరు తనకి హెల్ప్ చేయాలి. అంటే
ట్రై దేర్ ఈస్ ఎ టెస్ట్ కాల్డ్ డిఎంఐటి, డెర్మటోగ్లైఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఎవరికైతే ఇది తెలియదో దేర్ ఈస్ ఎ టెస్ట్ దేర్ దే కెన్ అడ్జస్ట్. హైదరాబాద్ లో డిఎంఐటి టెస్ట్ ఉంటుంది, ఎటు డిసైడ్ చేసుకోలేని వాళ్ళకి, వాళ్ళ ఎబిలిటీ ఎలా ఉంది అని తెలుసుకోలేని వాళ్ళకి దట్ కెన్ బి టేకెన్. మనం బహుశా కన్ఫ్యూజ్ చేయకపోతే వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ బట్టో, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టో, లేకపోతే వాళ్ళ స్కూల్లో ఉన్న వాతావరణం బట్టో ఎక్కడో చోట తెలుసుకోవాలి. దట్ ఈస్ కంపల్సరీ, ఓకే సార్. రైట్? థ్యాంక్స్ అండి. అనసూయ గారు, బిఫోర్ దట్ వీణ అనుకున్న గారు, యూ వాంటెడ్ టు స్పీక్? వాయిస్ వస్తుందో లేదా అన్న మీరు చెప్పింది విన్నాను సార్. నేను వచ్చింది నిజంగా, నేను మీరు చెప్పినట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అసలు అందరూ అనుకుంటారు ఏంటి అండ్ డల్గా ఉంటాం కదా సార్, డల్గా ఉంటాం, కొంచెం కలవం కదా సార్, అలాగే కొంచెం మామూలుగా నేను యాక్టివ్గా ఉంటున్నాం, అందరం కూడా అందరూ కూడా బయట వాళ్ళు తొంగి చూసి వెళ్తున్నట్టే వెళ్తున్నారు అనమాట. అంటే ఎలా ఉన్నాం, ఎలా ఉన్నారు మా ఫ్యామిలీ అనేది చూడటం అయితే అర్థమవుతుంది. నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు అలాగే ఉండాలని అడ్వైస్. గ్రేట్, మంచిది. సో లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ లాస్ట్ అనసూయ గారు, అనసూయ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ నేను కిచెన్ లో వంట చేసుకుంటూ మీ క్లాసెస్ వింటున్నాను సార్, అందుకే వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. సో ఒక 15-20 డేస్ నుంచి మీ క్లాసెస్ నేను వింటున్నాను సార్. గ్రేట్. అసలు ఫస్ట్ లో ఏం ఉంటుంది అనేది ఐడియా లేదు, బట్ చాలా చాలా మోటివేషనల్ గా ఉంటాయి సార్ మీ స్పీచెస్ అన్ని. ఉమెన్ కి కావాల్సిన ఇన్స్పిరేషన్ కానీ, అలాగే యూత్ కి కావాల్సినవి, అలాగే ఎంప్లాయీస్ జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకి రిలేటెడ్ అలా అన్ని కవర్ అవుతున్నాయి సార్. ఇంట్లో కూడా మేము అప్లై చేసుకుంటున్నాం సార్, ఈవెన్ మా బావకు కూడా మీకు చెప్పిన మాటల్లో కొన్ని, అంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం, సో ఎట్లా ఉంటే నీ గోల్ నువ్వు అచీవ్ చేస్తావు, సో ఇలాంటివన్నీ కూడా చెప్తూ మాకు కావాల్సినవి మేము పాటిస్తూ చాలా వండర్ఫుల్ గా ఉంది క్లాస్ సార్. సో అది చెప్దామనే మాట్లాడాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. మన ఈ 1 మంత్ జర్నీలో వచ్చిన అందరికి మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ దట్ యూ రియలైజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్. నాకు తెలిసినవి నేను చెప్పాను. ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ అయితే కాదు, నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీఆర్ టుగెదర్. ప్రతిరోజు పొద్దున్నే 5:30కి లేచి తమ వాల్యుబుల్ టైం స్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ గిఫ్ట్. అండ్ నన్ను ఆ పొద్దున్నే నా మాటలు వినడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్స్ టు ద వాలంటీర్స్, కళ్యాణి గారు, థ్యాంక్స్ టు సురేంద్ర గారు, అండ్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఆఫ్ ఫ్రీ గురుకుల్ దట్ వీ హవ్ మేడ్ దిస్ పాసిబుల్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం 50-55 మెంబర్స్ లేకుండా అసలు చేయలేదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ టీథింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద యాప్, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఫస్ట్ లో జాయిన్ అవ్వడం, బట్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ ఎనఫ్, ఐ షుడ్ సే ఫార్చునేట్ ఎనఫ్, చాలా అదృష్టవంతుణ్ణి టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఎ లాట్, నమస్తే. వి రిమైన్, మనము సురేందర్ మే ఐ మే నాట్ బి ఏబుల్ టు టేక్ ద క్లాస్ ఆన్ 1st of July. నేను మీకు చెప్తాను, 1st జూలై మనము ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్, ఐ మే నాట్ బి దేర్. వి విల్ టాక్ లేటర్ అబౌట్ ద సెషన్ ఫర్ ద నెక్స్ట్ మంత్. సో ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్. మై బెస్ట్ విషెస్ టు యూ ఫర్ లీడింగ్ ఏ వండర్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. నమస్తే.